खम्मम जिल्ला पालेरुलो प्रोटोकाल विवादं चेलरेगिंदी। पालेरु जलाशयंलो चेप पिल्लल विडुदल नेपथ्यंलो एर्पाटु चेसिन बैनर्ललो एम्मेल्ये ताता मधु एंपीलु नामा नागेश्वरराव वद्दिराजु रविचंद्र फोटोलु लेकपोवडंपै तीव्र विमर्शलु वेल्लुवेत्तुतुन्नायि। मत्स्यशाख एडी आंजनेय स्वामिपै एम्मेल्सी ताता मधु मंडिपड्डारु। मंत्री एम्मेल्ये फोटो चेस्ते सरिपोतुंदा अनि अधिकारुल्नि ताता मधु प्रश्निंचारु। इक कार्यक्रमंलो पाल्गोनकुंडाने अक्कडि नुंचि एंपीलु एम्मेल्सी ताता मधु वेल्लिपोयारु। ఆఫీసర్స్ ఆఫీసర్స్ లాగా ఉన్నాడు పనికి మాల పనులు చేయొద్దు గవర్నమెంట్ అధికారులు కాబట్టి ఎవరు ఊడిదం చేయడానికి ఉండదు మిగతాలకు ఎందుకు కట్టారు ఫ్లెక్సీలు ఓన్లీ ఎమ్మెల్యేకి మంత్రికి ఎందుకు కట్టినట్టున్నా చెప్పిందా గవర్నమెంట్ చెప్పనా మీ కమిషనర్ తో మాట్లాడనా ఆ జరిగేది ఏంది ఎంపీ రాలేదా చేయని ఎట చేస్తారు ప్రోగ్రామ్ నెక్స్ట్ టైం మీరు ఆఫీసర్స్ ఆఫీసర్స్ లాగా ఉండండి। ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ ఫోనిల్లో అందిస్తారు। రజనీకాంత్ చెప్పండి, ఖమ్మం జిల్లా పాలేరులో ప్రోటోకాల్ రగడకు సంబంధించి పూర్తి డీటెయల్స్ ఏంటి? గాయత్రి, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కేంద్రం పాలేరు జలాశయం వద్ద ఈ రోజు పాలేరు రిజర్వాయర్ లో ఈరోజు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం, నీటిలో వదిలే కార్యక్రమం ఉంది। కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్సీ తాతా మధు, దాంతో పాటు పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, దాంతో పాటు మరో పార్లమెంట్ సభ్యుడు వదిరాజు రవిచంద్ర ముగ్గురు అక్కడికి చేరుకున్నారు। పాలేరు జలాశయం వరకు, పాలేరు రిజర్వాయర్ వరకు చేరుకున్నటువంటి తర్వాత అక్కడ మాత్రానికి అప్పటికే మత్స్యశాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందిరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఫ్లెక్సీతో పాటు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోవడ అజయ్ కుమార్ ఫోటోలు మాత్రమే పెట్టారు। మిగతా ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన తాతా మధు గారిని కావచ్చు, నామా నాగేశ్వరరావు కావచ్చు, వదిరాజు రవిచంద్ర ఫ్లెక్సీలు కనపడకపోవడంతో మాత్రానికి ఒకసారిగా తాతా మధు మాత్రానికి మత్స్యశాఖ ఏడీ ఆంజనేయ స్వామిపై మాత్రానికి చిన్నులు దొక్కారు। ప్రోటోకాల్ కనీసం పాటించరా, ఫ్లెక్సీలు కూడా కొట్టించి ఆహ్వానించే పరిస్థితి లేదా అని చెప్పేసి అధికారుల తీరుగా ఉండండి, ఊడిగేమి ఎవరికి చేయొద్దు అంటూ మాత్రం తాతా మధు మాత్రానికి మత్స్యశాఖ ఏడీ ఆంజనేయ స్వామిపై మాత్రం చిన్నులు దొక్కడం జరిగింది। దాంతోపాటు వాస్తవంగా ప్రోగ్రామ్ 10:30 గంటలకు జరగాల్సిన కార్యక్రమం ఉంటే ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన స్థానిక ఎమ్మెల్యే కందాలు ఉపేందిరెడ్డి ఇంకా స్థానికంగా అక్కడికి పాలేరు జిల్లా వద్దకు చేరుకోకపోవడంతో ముందుగా వీరంతా 2 వాహనాల్లో మాత్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు, దాంతో పాటు పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు ముగ్గురు అక్కడ చేరుకున్నారు। చేరుకోవడంతో అక్కడ ఫ్లెక్సీలు కనపడటంతో మాత్రానికి మత్స్యశాఖ అధికారులు, స్థానిక ఎండిఓ ఎంపీడీఓ అధికారులపై, రెవెన్యూ అధికారుల మాత్రం అధికారుల తీరుపై మాత్రానికి నిరసనగా తీరుకు మాత్రం వాళ్ళంతా అర్థం పడుతూ మాత్రానికి వాళ్ళందరినీ తాతా మధు మాత్రం వాళ్ళని అధికారులు పని తీయండి, ప్రోటోకాల్ పాటించరా అంటూ కనీసం సమాచారం కూడా ఇవ్వరు। సమాచారం ఇచ్చిన ప్రోగ్రామ్కి మేము అటెండ్ అయితే కనీసం ఎట్లా ప్రోగ్రామ్ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయట్లేదంటూ చిన్న తాతా మధు మాత్రం అధికారులపై చిన్న దొక్కడంతో ఒకసారిగా ఫ్లెక్సీ వివాదంతో పాటు దాంతో పాటు ప్రోటోకాల్ రగడ కూడా చెలరేగిందని చెప్పవచ్చు। గతంలో ఇదే సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్।